సరిలేరు నీకెవరు చిత్ర బృందం ఉదయం నిజపాద సేవ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత దిల్రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈరోజు తెల్లవారుజామున 2:35 ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వాహక నౌక ద్వారా జీసాట్ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా టెలివిజన్, టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్సాట్ 4A స్థానంలో సేవలందించేందుకు జీసాట్ 30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీసాట్ 30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. కడప జిల్లా రాజంపేట పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్ వాహనం బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళుతున్న వారిలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఈడిగపాలెం వాసిగా గుర్తించారు. కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 25 కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కూలీలంతా అనిగండ్లపాడు, వెద్దితిపాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. అనంతపురం జిల్లా ముదిరెడ్డిపల్లి విజయనగర్ కాలనీలో శ్రీ తొగట వీరక్షత్రియులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ముదిరెడ్డిపల్లి విజయనగర్ కాలనీలో శ్రీ తొగట వీరక్షత్రియులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున అమ్మవారికి 5 జ్యోతులను వెలిగించి బలిదానం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ టోల్గేట్ వద్ద టోల్గేట్ సిబ్బంది వీరంగం సృష్టించారు. ఫాస్టాగ్లో ఎలా వస్తావంటూ ఓలా క్యాబ్ డ్రైవర్పై 4 టోల్గేట్ సిబ్బంది దాడి చేశారు. డ్రైవర్ రాకేష్ ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అంతటితో ఆగకుండా కింద పడేసి తొక్కారు. దీంతో డ్రైవర్ రాకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్టు పోలీసులు 4 టోల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. మోరిపాడులో సీఎం జగన్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. దీంతో వైసీపీ నేతలు ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీని తగులబెట్టిన నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కుప్పం ప్రసాద్ను నియమిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంపై కుప్పం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. సామాన్య కార్యకర్తకు ఇలాంటి పదవులు రావడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఏపీ సీఎం జగన్తో హైపవర్ కమిటీ సభ్యుల సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సభ్యులు సీఎం జగన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేపు మరోసారి ఈ కమిటీ భేటీ అయ్యి తుది నివేదికను రూపొందించనుంది. 2 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ గవర్నర్ అమరావతి పరిరక్షణ సమితి నేతలు కలిశారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై వివరణ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గవర్నర్ని జేఏసీ నేతలు కోరారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారంటూ గవర్నర్కి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా కూడా ఆందోళనలు చేయనివ్వడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చారు. మహిళలపై కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఈ వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వారానికి సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే A2 నిందితుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, సబిత ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు. నిర్భయ కేసులో దోషి ముఖేష్ ఉరిశిక్షకు అడ్డంకులు తొలగాయి. నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో త్వరలో 4 దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం తరుముతోందని, ఆర్థిక భారం పడే అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నామని కేటీఆర్ వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని హామీలు ప్రారంభమవుతాయని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో కాసేపు చిట్చాట్ చేశారు. టీఎస్ ఐపాస్ మాదిరిగానే పట్టణాల కోసం టీఎస్ బీపాస్ ప్రవేశపెడతామని, పల్లె ప్రగతికి ధీటుగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడతామని కేటీఆర్ వివరించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు రోడ్ షోలో పాల్గొన్నారు. దీన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజధాని మార్పు ప్రకటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన మీద 31 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మంగళగిరి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సిపిఐ నేత నారాయణ పాల్గొన్నారు. ఎంఐఎం మత ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన ధర్మపురి అరవింద్, ఎంఐఎం పోటీ చేస్తున్న డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు డమ్మీలుగా మారారని విమర్శించారు. హిందువులపై దాడులు చేసేందుకు ఎంఐఎం నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 40 స్థానాలు గెలిచి బీజేపీ జెండా ఎగురవేస్తామని, బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎన్నిక కాగానే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి సంతకం చేస్తారని ధర్మపురి అరవింద్ తెలిపారు. ఉగ్రవాదం నుంచి జనజీవన స్రవంతిలోకి కలిసేలా డీ రాడికలైజేషన్ క్యాంపులు నిర్వహించాలన్న త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆదిలాబాద్లో నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఓవైసీ, దేశంలో మతోన్మాదంతో చెలరేగిపోతున్న హిందూ మత సంస్థల కార్యకర్తలకి ఎవరు డీ రాడికలైజేషన్ చేస్తారని ప్రశ్నించారు.